అధికత్వం ఎరిగి అంటే అవతలవాడు గొప్ప విద్వాంసుడని తెలుసు, అవతలవాడు బాగా చదువుకున్నవాడని తెలుసు, అవతలవాడు అనుష్ఠాన తత్పరుడని తెలుసు, అవతలవాడు ధర్మాత్ముడని తెలుసు, అవతలవాడు బాగా శక్తి కలిగిన వాడని తెలుసు. తెలిసి ఎందుకు నువ్వు ఆయనతో పోరాటం చేస్తావు అంటే అది మూర్ఖత్వానికి పరాకాష్ఠ. గొర్రె ఉంటుంది, ఆ గొర్రెకి ఏమవుతుందో తెలియదు, అది అకస్మాత్తుగా వెళ్ళి బండరాతిని కొట్టుకుంటుంది. నేను ఒకసారి ఒక ప్యాసింజర్ రైల్లో వెళ్తున్నా, అదో పల్లెటూరులో ఆగి, అదేమిటో నా అదృష్టం ఏమిటో నా కళ్ళ మీద నా కళ్ళగా ముందే పడతాయో ఏమో, ఆ గొర్రె వెనక్కెళ్లను పరిగెత్తుకొచ్చి ఓ చెట్టు మొదటిని కొడుతోంది. అలా కొట్టడం ప్యాసింజర్ కదా, ఓ పట్టణం వెళ్ళదు. ఇది కొట్టడంలో ఏమవుతుందంటే కొట్టినప్పుడల్లా ధార కింద ముక్కులోంచి నెత్తురు పడుతోంది. అయినా సరే అది అలా చెట్టును కొడుతూనే ఉంది. ఆ తర్వాత రైలు వెళ్ళిపోయింది, అది ఏమైందో నాకు తెలియదు, బహుశా చచ్చిపోయి ఉంటుంది. అది అంటే దానికి ఏదో మనసులో భావన కలిగింది, ఈ చెట్టు ఎందుకు అడ్డు తప్పుకోదు, ఇది తప్పుకునే వరకు కొడతానని. చెట్టు కాదు తప్పుకోవడం, ఇదే పడిపోతుంది. అది మూర్ఖత్వం. అంతే, మూర్ఖత్వం అనేది పనికిరాదు. ఎప్పుడైనా జీవితంలో ఒక కార్యాన్ని సాధించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ ఎదురుగుండా కూర్చున్నవాడు ప్రాజ్ఞుడైతే ఆయనని అధిగమిద్దామని ప్రయత్నించకు. ఆయన ప్రాజ్ఞుడు, తెలిసిన్నవాడు, ఆయన తెలిసిన్నతనానికి గౌరవమి గౌరవం ఇచ్చి చాలా సంతోషం అండి, అయ్యా నేను ఏం చేస్తే మంచిదో నాకు చెప్పండి అని అడుగు, తప్ప నేను చేసిందే ఒప్పు అని ఆయనని బాగా ఒప్పించే ప్రయత్నం చెయ్యకు, అది తప్పు. ఎందుకో తెలుసా, మూర్ఖత్వానికి ఏం చేస్తారంటే విసిగిపోయి మీ ఇష్టం కానివ్వండి, మిమ్మల్ని ఈశ్వరుడు రక్షించుగాక అని లోపలికి పోతాడు, నువ్వేమైపోతావు. అందుకే పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మనం నిర్ణయం చేసుకుని మాట్లాడకూడదు. నిర్ణయం చేసుకున్నా ఇలా చేయమంటారా అని అడగాలి. అడిగేటప్పుడు ఒకవేళ వారు వద్దంటే మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, విత్ అన్ ఓపెన్ మైండ్ అంటూ ఉంటారు చూసారా. అంటే అసలు మాట వినడానికి సిద్ధపడి పెడుతున్నాడు. అలా కాదు, నేను ఇలా అనుకుంటున్నాను, ఆయన ఒకవేళ వద్దన్నా మీకు తెలియదండి అని ఇలాగే చెయ్యాలండి, అప్పుడు ఎందుకు వెళ్ళట్లు ఆయన దగ్గరికి అంటే ఆయన పెద్దరికంతో ఒక ముద్ర వేయించుకోవడానికి, నువ్వు చేస్తున్నది సత్యమే అని. అది దోషం కదా, అది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం కానీ అలవాటైపోయింది అనుకోండి, మీ ఎదురుగుండా భగవంతుడే వచ్చి నిలబడినా బుద్ధి మార్చలేడు. ఎందుకని అంటే చాలా ప్రమాదకరమైన పోకడ ఒకటి బయలుదేరుతుంది. తప్పు చేస్తే అయా క్షమించండి పొరపాటైంది ఒక్క మాట చాలు, అది ఎంత దోషమవనివ్వండి, ఇక దాన్ని విచారించకూడదు. క్షమించండి అని ఒక్క మాట అంటే దాన్ని వదిలిపెట్టేయాలంతే. కానీ ఒక్కనాటికి అనడు మూర్ఖత్వం ఉన్నవాడు, క్షమించండి అనడు సరికదా, తను చేసింది ఒప్పని అవతల వారే తప్పని వాదన చేస్తాడు, అదే మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వం ఎటువంటిది అంటే అది మధుర పదార్థం అనుకుని తింటున్నాడు, అందులో విషం కలిసిపోయిందయా అని చెప్పారు. కలిసిపోతే కలిసిపోయిందయా, మధుర పదార్థం నేను వదలలేనని తీసాడు, ఏమవుతుంది, ప్రాణం తీసేస్తుంది. మూర్ఖత్వం అంటే ఎవరిది మూర్ఖత్వం, దుర్యోధనుడిది. ఎవరిది మూర్ఖత్వం, కర్ణుడిది. ఎవరిది మూర్ఖత్వం, దుశ్శాసనుడిది. తెలీదా ధర్మరాజు గారి జోలికి వెళ్ళలేము మనం, ఆయన ధర్మానుష్ఠాన తత్పరుడని తెలీదా. అర్జునుడి చేతిలో అద్భుతమైనటువంటి విలువిద్య ఉందని తెలీదా. భీమసేనుడు గదాదండాన్ని అద్భుతంగా తిప్పి యుద్ధం చేస్తాడని మరి ఎందుకు ఎడుతున్నావు యుద్ధానికి, తెలీదా. కృష్ణుడు ఆ పక్షాన ఉన్నాడని నీకు తెలిసి ఉంటే పెద్దలు ఇంతమంది చెప్పారు సంధి చేసుకోవద్దు యుద్ధం అన్నారు, విన్నాడా, వినడం. ఆ వినకపోవడం ఉన్నదే అది ప్రమాదం. జీవితంలో అన్నిటికన్నా గొప్ప గుణం ఏది అంటే వినడానికి సిద్ధపడి ఉండాలి. ఎక్కడ మంచి మాట వినపడినా ఆ మంచి మాటని స్వీకరించడానికి మనసు సిద్ధపడి ఉండాలి. అంతేకాని మనం తప్పు చేశామని లోపల తెలుసు కానీ తప్పు అని అనడం. అదే మీరు పెద్దలైతే చూడండి, ఎంత గొప్పవారు కానివ్వండి, ఏదైనా చిన్న పొరపాటు జరిగితే నన్ను మన్నించండి, ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అంటారు. అది వాళ్ళ పెద్దరికానికి చిహ్నం. అంత విశాల హృదయంతో ఉంటారు తప్ప ఎవరి మీదకో నెపన్నిట్టే ప్రయత్నం చేయరు. తాను తప్పు చేసి కూడా తప్పు కాదని వాదించేవాడు ఎవరంటే మూర్ఖుడు.
దాని వల్ల తాత్కాలికంగా గెలిచినట్టు కనపడుతుందేమో కానీ జీవితమే ఓడిపోతుంది. మీరు ఎక్కడైనా చూడండి, దుర్యోధనుడు అంతే, రామాయణంలో రావణాసురుడు అంతే. తాను తప్పు చేశాడు, తప్పు చేసి సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడితో మాట్లాడుతూ స్వధర్మో రక్షసాం భీరు సర్వదైవన సంశయ గమనం వా పరస్త్రీణాం హరణం సప్రమధ్యమా అంటాడు. ఎందుకు రాముడు ధర్మాత్ముడు, రాముడు ధర్మాత్ముడు అంటాడు, నేను ధర్మాత్ముడిని కానా, నేను ఎంత ధర్మాత్ముడిని, రాక్షసులకు రాజుని, రాక్షసులకి ధర్మం ఏమిటి, తమకి ఏది నచ్చితే ఎత్తుకొచ్చి అనుభవించాలి. చూడు నేనెంత ధర్మాత్ముడిని, నాకు నువ్వు నచ్చావు, ఎత్తుకొచ్చానా లేదా, ఎంత ధర్మాత్ముడిని, మరి నా ఎంత ధర్మం ఉందంటావేమిటి, బుకాయించడమా కాదా, తాను రాక్షసరాజేమిటి, తాను సాక్షాత్తుగా విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, రావణ బ్రహ్మ, బ్రహ్మవంశమునందు జన్మించినవాడు, వేదాధ్యయనం చేసినవాడు, నేను రాక్షసుని వాదిస్తాడేమిటి అంటే తెలియవా రావణుడికి, బుకా ఇస్తాడు. అందుకే ఇది ఎక్కడ రావాలి అంటే అభ్యాసం చిన్నతనంలో తాతగారి చెయ్యి పట్టుకుని వెడుతున్నప్పుడు రావాలి. తెలియక ఏదో మూడు చక్రాల సైకిల్ తొక్కుతుంటాడు చిన్నతనంలో, తొక్కుతూ తొక్కుతూ తాతగారు ఎవరితోనో మాట్లాడుతుంటే వేగాన్ని నియంత్రించలేక వచ్చి తాతగారిని గుద్దేస్తాడు. ఎరా చూసుకోక్కర్లేదా అంటే, తాతగారిని మీరు అక్కడ ఎందుకండి నించున్నారు, పక్కకి నించవచ్చు కదా అని అనుకోండి, ఈడ్చి ఒక్కటి కొట్టి నోరు మోయి నాది తప్పు అని చెప్పు, చెప్పి తప్పు అనాలి. అలా అనలేదనుకోండి వాడికి ఇదే అలవాటు అవుతుంది. రేపు పొద్దున్న రహదారి మీద వెడుతున్నటువంటి ఒక వృద్ధుణ్ణి గుద్దేస్తాడు. గుద్దేసి ఏం నాయనా చూసుకోక్కర్లేదా అంటే, ఏం మీరు చూసుకోక్కర్లేదా అంటాడు. నేను యథార్థంగా చూశానండి, ఎక్కడో కాదు ఈ పక్కనే, ఓ పెద్ద ఆయన పాపం ఏదో కాయగూరలో పళ్ళో పట్టుకుని బుట్టతో వెళ్తున్నాడు, వెనక నుంచి వచ్చి గుద్ది పడిపోయాడు మోటార్ సైకిల్ మీద, చక్రాలు గిర్రని తిరుగుతున్నాయి. పాపం పడిపోయిన పెద్ద ఆయన లేచి వీడిని లేపాడు. లేపి అన్నాడు, నేను పెద్దవాడిని అయిపోయానయ్యా ముసలివాడిని, నేను పడిపోయాను అనుకో, నా కొడుకు నన్ను తీసుకెళ్లి వైద్యశాలలో చేరుస్తాడు, ఒక మూడు నెలలో నాలుగు నెలలో నేను వైద్యశాలలో ఉండిపోయినా నాయన నేను చేసే కార్యాలేం లేవు, నాకేం ఇబ్బంది లేదు, చదువుకుంటున్నవాడివి కదా, ఎక్కడన్నా నిప్పెట్టి ఏ కాలో విరిగితే ఏమైపోతుంది చెప్పు, సంవత్సరం చదువు, జాగ్రత్తగా చూసుకోవద్దా నాన్న, అలా చేయకు, అలా వేగంగా వెళ్ళకు అన్నారు ఆయన. అంటే మీరు నాకు చెప్పక్కర్లేదు, మీరు చూసుకుని నడవండి అని వెళ్ళిపోయాడు. నాకు నిజంగా ఆశ్చర్యపోయాను, మీరు చెప్తే నమ్మరు, నీ చదివిన పుస్తకం రాలా, నాకు వాడికి అల్లంకి వచ్చాడు. ఏ అంత మూర్ఖత్వం, వాడిని ఇంకా ఎవరు బాగు చేయగలరండి, వాడు ఎక్కడికెడితే అక్కడే ప్రమాదం. అది పెరగకూడదు మనిషిలో, ప్రయత్నపూర్వకంగా మనిషి తొలగించుకోకపోతే మూర్ఖత్వం. ఎక్కడ ఉన్నాడో అక్కడ బరువు, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళకి బరువు, వీధిలోకెడితే వీధిలో వాళ్ళకి బరువు, పెళ్లికెడితే పెళ్లిలో బరువు. ఎందుకో తెలుసా, వాడు మూర్ఖుడురా బాబు, వాడిని పిలవకండి పెళ్ళి, నీకు వేషం శుభలేక అందలేదా అని అబద్ధం చెప్పేయండి అంటారు. వాడు ఆడపిల్లి వారి పడిపిన పెడితే మగపిల్లి వారితో దెబ్బలాడతాడు, మగపిల్లి వారి వైపున పెడితే వాళ్ళు పొట్టుడు ఏం వేస్తే గుమ్మడు ఏం వేయలేదని దెబ్బలాడతాడు. దేనికి వెళ్ళినా మూర్ఖత్వమే, చాలా కష్టం అలాంటి వాళ్ళతో. ఆఖరికి తండ్రి అయినా సరితే పిల్లలు కూడా భయపడతారు, నాన్నగారు ఈ మూర్ఖత్వంతో వెళ్ళి ఏం చేస్తారో నమ్మా అక్కడ అని. అలా అనిపించుకోకూడదు జీవితంలో. ఆ మూర్ఖత్వం మంచిది కాదు, అవతల వారి యొక్క స్థితిని గమనించడం అన్నిటికన్నా గొప్ప గుణం. అవతల వారిలో కూడా ప్రాజ్ఞత ఉన్నది, వారికి తెలుసు అవతల వారిలో ఉన్నటువంటి విద్యాధిక్యత, అవతల వారిలో ఉన్న బలం, అవతల వారికి ఉన్నటువంటి మేధస్సు, అవతల వారికి ఉన్న ధర్మానుష్ఠాన శక్తి, వీటికి గౌరవం ఇవ్వడం ఉన్నదే, అది చాలా గొప్ప విషయం. అలా గౌరవం ఇవ్వకుండా మూర్ఖత్వంతో ఢీకొనడం ఉందే, అది అత్యంత ప్రమాద హేతు. ఆ మూర్ఖత్వం వచ్చేసిన వాడికి ఇక ప్రేమ కలిగిన వాడు వెంటబడి చెప్పనివ్వండి వినడం, దానికి పరాకాష్ఠ ఎక్కడో తెలుసా, రామాయణం అరణ్యకాండలో మారీచుణ్ణి మాయలేడిగా వెళ్ళమన్నాడు రావణాసురుడు. ఆయన అన్నాడు, ఒరే ఎందుకురా అనవసరపు కార్యాలకి వెడతావు, కళత్రాణి చ సౌమ్యాణి మిత్రవర్గం తథైవ చ యదీచ్ఛసి చిరం భోక్తం మా కృధారామ విప్రియం అన్నాడు. హాయిగా కాంచనలంక, కావలసినంతమంది కాంతలు, కావలసినంత ఐశ్వర్యం, కోట్ల మంది భృత్యులు, సుఖంగా ఉండరా. రాముడి జోలికి వెడితే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం జోలికి వెళ్ళినట్టు, నువ్వొక్కడివి కాదు,
పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతావు, లంక కూడా నాశనం అయిపోతుంది, నా మాట విని వెళ్ళకరా ఆయన జోలికి అన్నాడు. అన్నీ విని రావణాసురుడు అన్నాడు, నువ్వు చెప్పేది అయిపోయిందా, నీ చెప్పేది విను, నీకంత ముచ్చటైతే రామబాణానికి చచ్చిపో, ముచ్చట కాకపోతే నా మాట వినకపోతే నీ చంపేస్తా, చెప్పడానికి కాదు నీకు అధికారం, ఎవరి చేతిలో చచ్చిపోతావో ఎంచుకో, చావు నీకెటు తప్పదు. మాయా జింక కింద విడితే నీకు అంత గొప్పగా చెప్తున్నటువంటి రాముడు బాణం వేస్తాడు, రాముడి చేతిలో చచ్చిపో, గొప్ప అంటున్నావుగా అలా చావు, వినవా, ఇప్పుడే చెప్పేస్తా నా కత్తితో. నీకున్నదల్లా ఏమిటంటే ఎంచుకోవడానికి నీకున్న అవకాశం రాముడి చేతిలో చచ్చిపోతావా నా చేతిలో చచ్చిపోతావా అంతే. ఆయన అన్నాడు, సులభాహ పురుషా రాజన్ చటతం ప్రియవాదిన అప్రియస్య తు పథ్యస్య వక్త శ్రోత చ దుర్లభ అన్నాడు. విదురుడు ఇంతకుముందు చెప్పాడు, లోకంలో ఎదుటివాడిని పొగిడి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, అవతల వాడికి మనసుకి కొద్దిగా కష్టం కలిగేటట్టున్న హితవాక్యాన్ని పలకరందరు. అవతలవాడి అభ్యున్నతిని కోరినవాడు మనసు విప్పి ఉన్న మాట ఉన్నట్టు చెప్తాడు. అలా చెప్పినటువంటి వాడి మాట నీకు తలకెక్కలేదు, ఒరే నేను ముందు నువ్వు వెనక అంతే తేడా, నేను ఒక్కడే వెళ్ళిపోతున్నాను రాముడి చేతిలో, నా వెనక నువ్వు, నీతో ఉన్న వాళ్ళందరితో కలిసి వచ్చేస్తావులే అని వెళ్ళిపోయాడు. అదే అయిందా, మూర్ఖత్వం అనేటటువంటిది అంత ప్రమాద హేతువు. కాబట్టి ఈ విషయాలు బాగా జ్ఞాపకం పెట్టుకోసమా ధృతరాష్ట్ర మహారాజా, ఇది ఒక్క ధృతరాష్ట్రుడికేనా అన్వయం, దేశకాలవలతో సంబంధం లేకుండా సమస్త జనావళికి అవసరమైనటువంటి హితవాక్క. అంత గొప్ప హితవాక్కుని విదురుడు పలుకుతున్నాడు. నేనైతే అంటాను, చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారే, అలా ఉండకూడదు మనిషి జీవితం. ఇది నిజానికి ఎవరికి చెప్పబడాలి అంటే, ఇంట్లో ఉన్నత పాఠశాలకి వెళ్ళేటటువంటి వయసు వచ్చిన పిల్లలు ఉంటారే, ఓ 14-15 సంవత్సరాలు, ఆ వయసులోనే పిల్లలు ఇవన్నీ బాగా తెలుసుకుని జీర్ణమైతే వాళ్ళు ఉత్తములైనటువంటి పౌరులుగా తయారవుతారు, దేశం గొప్ప అభ్యున్నతి పథంలో నడుస్తుంది. ఇంత గొప్ప సంపదని దాచిపెట్టి వాళ్ళు జీవితంలో అన్ని విధాలా పాడైపోయిన తర్వాత హితోపదేశాలు చేస్తే ఎవరికి అక్కరకొస్తుంది? నిజానికి విదురు నీతి ఏం కావాలి, పాఠశాలలలో ఉపవాచకం కావాలి. విదురు నీతి అందరూ తెలుసుకోవాలి, అందరూ చదవాలి. కథ చాలా సౌకర్యం, నేర్చుకోవచ్చు, కానీ ఇటువంటివి జీవితంలో బాగా తెలుసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడమే మనిషి అభ్యున్నతికి హేతువై ఉంటుంది.